గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు। ఈరోజు మన టాపిక్ వచ్చేసి కింద ఉన్నటువంటి ఇంటి నిర్మాణాల కంటే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లు ఇలాగా పైన ఉన్నటువంటి అంతస్తులో ఉన్నటువంటి నిర్మాణాలు వైశాల్యంలో ఎక్కువ ఉండవచ్చా, లేదా ఏదైతే కింద మనం ఇచ్చినటువంటి ఓపెన్ ప్లేసెస్ ఏదైతే ఉంటాయో సెట్ బ్యాక్స్, ఆ సెట్ బ్యాక్స్ని హౌస్ లోపలికి కలుపుకోవచ్చా లేదా అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం। ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్। మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు। అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు। మన ఛానల్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి। తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది। టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా ఏదైతే ఇక్కడ ఒక మనకి బీమ్ ఏదైతే ఉందో ఈ బీమ్ వచ్చేసి కింద ఇంటి యొక్క గోడపార అన్నమాట, మిగిలింది వచ్చేసి సెట్ బ్యాక్, కింద ఇచ్చినటువంటి ఇంటికి సెట్ బ్యాక్। ఈ స్లాబ్ ఏదైతే వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఉంటుందో స్లాబ్ సూర్ని ఇంట్లో కలుపుకోవడం జరిగింది। మీకు ఇంకా చూపిస్తే ఇక్కడ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఇది వచ్చేసి ఆ బీమ్ ఏదైతే మనకి పారు ఉందో ఆ పారు అన్నమాట, కింద ఇంటి గోడ యొక్క పారు। తర్వాత చూస్తే ఇక్కడ కూడా అంతే, కింద ఇంటి యొక్క వాకింగ్ క్యారిడార్ పార్ ఏదైతే ఉందో ఇది అంతా అది। తర్వాత ఇక్కడ పిల్లర్ మధ్యలో ఇదేదైతే వాళ్ళు హాల్ అని తీసుకున్నారో ఈ హాల్కి ఇక్కడ మధ్యలో పిల్లర్ రావడం జరిగింది। ఈ పిల్లర్ పార్లో కింద గోడ ఉండడం జరిగింది కాబట్టి ఏంటంటే ఈ మిగిలిన ఇదంతా కూడా ఇంటి లోపలికి కలుపుకున్నటువంటి ఎక్స్ట్రా ప్లేస్ అనమాట। స్లాబ్ ఎక్స్టెన్షన్, స్లాబ్ మనకి ఏదైతే ఉందో ఆ స్లాబ్ని ఇంట్లో కలుపుకోవడం జరిగింది పైన ఫ్లోర్కి వచ్చేసరికి। ఇక్కడ వచ్చేసి ఇది పూజ గది తీసుకోవడం జరిగింది, అదే స్లాబ్ ఎక్స్టెన్షన్లో మనకి పూజ గది తీసుకోవడం జరిగింది। కాబట్టి ఏంటంటే కింద ఇంటి కంటే కూడా పైన ఇల్లు ఎప్పుడు కూడా మనకి వైశాల్యంలో కానీ గోడపారులో కానీ ఎక్కడ కూడా మనకి తేడా అనేది రాకూడదు, తక్కువైనా ఉండొచ్చు కానీ ఎక్కువ రాకూడదు। ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా పార్లు మనకి పిల్లర్ పార్లు, గోడ పార్లు ఖచ్చితంగా తప్పకుండా జాగ్రత్తగా కింద ఏదైతే పార్లు ఉన్నాయో పైన కూడా అదే రకమైనటువంటి పార్లతో గోడలు కానీ పిల్లర్లు కానీ పెట్టుకోవాలి। తర్వాత ఈ విధంగా పూజ మనకి క్యారిడార్లో అనేది రాకూడదు, అంటే పిల్లర్లు దాటి బయటికి రాకూడదు। మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ హాల్ అంతా కూడా హాల్ లాగా పైన ఉంది, ఈ మధ్యలో ఇక్కడ ఇలాగ మనకి పిల్లర్ రావడం జరిగింది కాబట్టి హాల్లో కూడా ఇలాగ మధ్యలో మనకి పిల్లర్లు అనేవి రాకూడదు। తర్వాత ఏదైతే ఇక్కడ వీళ్ళు ఈ బీరువా ప్లేస్ పెట్టారో ఈ బీరువాలో మనకి ధనం అనేది నిల్వ ఉండదు, ఇలాగ మనకి ఇంటి యొక్క గోడ పారు దాటి బయటికి వెళ్ళిపోయింది కాబట్టి కింద ఇంటికి పైన ఉన్నటువంటి ఇంటికి సంబంధం లేకుండా గోడల సంబంధం లేకుండా ఉండడం వల్ల ఈ పారు ఎప్పుడైతే దాటి బయటికి వెళ్ళిపోయిందో బీరువా పెట్టేటువంటి ప్లేసు దాంట్లో అసలు మనం ధనం నిల్వ చేసేటువంటి అవకాశం కూడా ఉండదు, దాదాపుగా సేవింగ్స్ కూడా ఉండని పరిస్థితులు ఉంటుంటాయి। కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా కింద ఉన్నటువంటి ఇంటి కంటే పైన ఉన్నటువంటి ఇంటి నిర్మాణాన్ని మనం ఎక్కువ చూపించకూడదు। వైశాల్యంలో కానీ ఏదైనా సరే క్యారిడార్స్ను కలుపుకొని ఈ విధంగా చేస్తే అన్ని రకాలుగా కూడా ఇబ్బందిగా ఉంటుంది। ప్రీవియస్గా ఈ ఇల్లు ఉన్నటువంటి వ్యక్తి కింద ఉన్నటువంటి ఇంట్లో ఉన్నప్పుడు కొద్దిగా పర్వాలేదు, ఉండడానికి తినడానికి కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంది। ఎప్పుడైతే ఈ పైన ఇలాగా కన్స్ట్రక్షన్ చేశారో ఆ కన్స్ట్రక్షన్ చేసిన దగ్గర నుంచి చేతి వృత్తి కూడా కోల్పోయినటువంటి పరిస్థితి, అసలు పూర్తిగా చేసేటువంటి పనిలో కూడా ఆర్డర్స్ లేకపోవడము, తర్వాత సంపాదన అనేది పూర్తిగా జీరో అయిపోయినటువంటి పరిస్థితి। కాబట్టి ఏంటంటే ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా మనకి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి। ఈ పార్లు విషయంలో కానీ ఏదైనా సరే ఇక్కడ చేసేటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మన జీవనాధారాన్ని కోల్పోవడం, తర్వాత అప్పుల్లో కూరుకుపోవడం అనేది జరుగుతుంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।